హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. మనం ఈరోజు మీరు ఎప్పుడు చూసి ఉండరండి ఇలాంటి రొయ్యల పచ్చడిని ఉల్లిగడ్డ కారంలో రొయ్యలను వేసి చేస్తారన్నమాట రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో. దానికోసం ముందుగా ఇలా ఆనియన్స్ను తీసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మంచివి తీసుకోవాలి, ఇలా కట్ చేసుకొని మొత్తం క్రష్ చేసుకోవాలి. ఇలా వీటిలో వేసేసి చేసుకోవాలి. లేదు అంటే రోట్లో వేసుకొని కూడా కచ్చా పచ్చా దంచుకున్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఇలా చేశానన్నమాట. మళ్ళీ వాటిని మిక్సీలో వేసి దానికి తగినంతగా చాలా కారం వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర పౌడరు. సేమ్ మనం ఉల్లిగడ్డ కారం చేసుకుంటాం కదండి అదే అండి. ఫస్ట్ పచ్చడి చేసుకోవాలి. ఇలా సాల్ట్ను వేసేసుకొని తగినంతగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఆనియన్స్ను. మనం ఉల్లిగడ్డ కారాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ కారంలో. మనం రొయ్యలను డీప్ ఫ్రై చేసి అందులో వేసి మళ్ళీ ఉడికించుకుంటాము, బాగా దగ్గర అయిపోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నమాట. అవి వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ చట్నీని మొత్తంగా వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ మనం వేసిన నూనె, అందులో ఉన్న తడి మొత్తం పోవాలన్నమాట. ఇది మనము బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఉంటుంది. సో మనకిప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. కాకపోతే ఇంకా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి టైగర్ రొయ్యలు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని లోపల ఉన్నటువంటివి తీసేసి కట్ చేసి పెట్టుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న తడి కూడా పోయి మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకు ఉప్పు కారం అన్నీ రాయలసీమ స్పెషల్ కదా, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నంలో, చపాతి, రొట్టె, ఏ దాంట్లో అయినా తినొచ్చు. సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను చేయడం ఇది. సో చాలా కొద్ది మందికే తెలుసు అన్నమాట ఈ రెసిపీ ఇక్కడ. సో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లో మనము రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్య ముక్కలనంతా. ఇక్కడ మనకు ఆనియన్ చట్నీ తయారైపోయింది చూడండి. మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. బయటకు వచ్చేస్తే అప్పుడు మనకు వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి తేలడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఈ రొయ్యల్లో ఉన్నటువంటి తడి శాతం అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి. సో మనకు ఏం ప్రాబ్లం లేదన్నమాట. అక్కడ చట్నీ తయారైపోతుంది, ఇక్కడ ఇవి ఫ్రై అయిపోతున్నాయి. సో ఇలా రొయ్యలనంతా బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము కొద్దిసేపు. సో మనకు అక్కడ ఆనియన్ చట్నీ అనేది టోటల్గా ప్రిపేర్ అయిపోయింది చూడండి, ఎంత గట్టిగా అయిపోయిందో. ఇంకా మనం రోట్లో వేసి దంచేదైతే కచ్చా పచ్చా ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అనేది కూడా ఉండదు, గట్టిగా తయారైపోతుంది అన్నమాట. అది ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా. సో మనకి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి, సో మిక్సీలు ఉన్నాయి. సో ఇలా చేసుకుంటున్నాము. సో అందులో వేసేసి రొయ్యలను మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడికించామంటే అందులో ఉన్న కారం ఉప్పు అన్నీ వాటికి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది రొయ్యల చట్నీకి. సూపర్గా ఉందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది రాయలసీమ స్పెషల్ రొయ్యల పచ్చడి అండి, రొయ్యల ఉల్లి కారం అన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.